హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2017 ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, సో ఆ రిజల్ట్ నుంచి నెక్స్ట్ 2018కి అండ్ 19కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏమేమి కన్సిడరేషన్ అనేది చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. సో ఆ రిజల్ట్ బట్టి మనం ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలి, దేన్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ssc.nic.in సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, సో రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ అని ఉంది కదా, సో సిహెచ్ఎస్ఎల్ అని క్లిక్ చేసిన తర్వాత నిన్న మనకి రిజల్ట్ అనేవి వచ్చాయి. సో ఎవరైనా రాసినట్లయితే మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి. సో ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, సో రిజల్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి మీ నేమ్, ఎగ్జాక్ట్గా మీరు అప్లికేషన్లో ఎట్లా అయితే రాశారో ఆ నేమ్ అనేది ఎంటర్ చేస్తే మీ నేమ్ ఉంటే కనుక అక్కడ నేమ్ అనేది చూపిస్తుంది. ఓకేనా? అలాగే ఏ కేటగిరీ అనేది కూడా చూపిస్తుంది, అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూపిస్తుంది, కేటగిరీ సెలెక్టెడ్ కూడా చూపిస్తుంది. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ కేటగిరీలోనే మీరు మీకు ఆ మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఇక్కడ కేటగిరీ 1లో మీ సెలెక్షన్ అనేది జరిగింది అని చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ అయ్యి మీకు యూఆర్ మార్క్స్ కనుక వస్తే కేటగిరీ సెలెక్టెడ్ దగ్గర మీకు 9 అనేది చూపిస్తుంది. అంటే 9 అంటే యూఆర్, ఎస్సీ అయితే 1, ఎస్టీ అయితే 2, ఓబీసీ 6, యూఆర్ 9. సో మీరు ఏ కేటగిరీ అయినా మీకు యూఆర్ కట్ ఆఫ్ వస్తే కనుక మీకు యూఆర్లో ఆ కట్ ఆఫ్ బట్టి మీకు అలాట్ చేశారని ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ P47 అండ్ L18, L8, L15 ఇవన్నీ ఏంటంటే మీరు ఆప్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్ బట్టి మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఆ పోస్టింగ్ అనేది అలాట్ చేశారనమాట. సో ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ వచ్చింది అనేది అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రిజెక్టెడ్ ఆర్ ప్రొవిజనల్, సో సి అని ఉంటే కనుక క్లియర్ అని, పి అంటే ప్రొవిజనల్ అని. సో క్లియర్ అయితే కనుక మీరు అయిపోయినట్టే, పి కూడా అయిపోయినట్టే. బట్ చిన్న మీ ఓబీసీ సర్టిఫికేట్ గురించి కానీ ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే కనుక ప్రొవిజన్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఇట్లా మీ రిజల్ట్ అనేది మీకు చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సో ఇది 17 రిజల్ట్స్ గురించి. ఇప్పుడు 18 అండ్ 19కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేది చెప్పబోతున్నాను. సో అవి చూద్దాం. ఓకే, సో ఇక్కడ రైటప్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశాక మీకు ఇలా రైటప్ అనేది ఓపెన్ అవుతుంది. సో రిజల్ట్ టైర్ 2 రిజల్ట్ అనేవి May 10th ఇచ్చారు. సో వీళ్ళందరికీ స్కిల్ టెస్ట్ అనేది జరిగింది, స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో స్కిల్ టెస్ట్ అనేటప్పటికీ టైపింగ్ టెస్ట్ అండ్ టెస్ట్ అనేది ఉంటుంది, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. సో ఈ రెండు టెస్టులు ఉంటాయి అన్నమాట. సో టెస్ట్కి ఏంటంటే కొంత కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ క్లియర్ అయితే మీరు టెస్ట్ అనేది రాయగలుగుతారు. టైపింగ్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, సో అది ఆ మార్క్స్ వస్తే కనుక మీరు టైపింగ్కి ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ టైపింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఈ టైపింగ్లో కనుక మీరు క్వాలిఫై అవ్వకపోతే మాత్రం జాబ్ అనేది కష్టమవుతుంది. సో ప్రతి స్టేజ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ 10%, 7% అని ఉన్నాయి కదా, సో ఈ 10%, 7% ఏంటంటే పర్సంటేజ్ ఎర్రర్ అన్నమాట. సో మీరు మొత్తం టైప్ చేయగా ఫైనల్గా మీకు ఎన్ని ఎర్రర్స్ వచ్చాయనేది ఒక ఫార్ములా వేస్తారు. సో ఆ ఫార్ములా అనేది నేను టైపింగ్ అప్పుడు చెప్తాను క్లియర్గా. సో ఆ ఫార్ములా ప్రకారం ఏంటంటే 10% లోపు ఉంటే కనుక మీ టైపింగ్ ఎర్రర్ అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే 10.1 ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, అలాగే 7 ఉంటే ఎలిజిబుల్ అవుతారు, 7 కన్నా తక్కువ ఉంటే కనుక ఎలిజిబుల్ అవుతారు, అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అన్నమాట. ఓకేనా? సో టైపింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను అది గట్టిగా ఒక 1 మంత్ మీరు కనుక ఓన్లీ టైపింగ్ మీద ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. సో దాని గురించి టైపింగ్ అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇంకోటి వచ్చేటప్పటికి మీకు ఈ పోస్టింగ్ అనేది ఎలా ఇచ్చారనేది చెప్తున్నారు ఇక్కడ. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అలొకేషన్ ఆఫ్ పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ టు ద క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ కమ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ప్లస్ డిపార్ట్మెంట్. సో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మనం ఏ పోస్టు ఏ డిపార్ట్మెంట్లో పెట్టుకోవాలనేది మనం అక్కడ ఇవ్వచ్చు అన్నమాట.
సో దాని ప్రకారం అలాగే మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం ఫైనల్ పోస్టింగ్ అనేది ఇస్తారు. అలాగే ఎల్డీసీ జేఎస్ఏ జేపీఏ అండ్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్కి టైర్ 1 టైర్ 2 అండ్ టైపింగ్. సో టైర్ 1 అనేటప్పటికి మనకి మామూలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా 200 మార్క్స్కి, సో ఆ టెస్ట్ ఉంటుంది. టైర్ 2 వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ వచ్చేటప్పటికి మీరు మాన్యువల్గా వాళ్ళకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో ఉన్నదాన్ని మీరు టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డీఈఓ పోస్టులకి అయితే మాత్రం టైర్ 1 టైర్ 2 అండ్ డెస్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, డీఈఓ పోస్టులకు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా టైపింగ్ కూడా వస్తారు. సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అలాగే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్కి ఫిల్ చేశారు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. 355 ఎస్సీ అండ్ 208 ఓబీసీ, 717 యూఆర్, 1366. సో టోటల్ 2646 పోస్టులకి మొత్తము ఫిల్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేటప్పటికి 440. సో ఇవన్నీ కలిపి 3222. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఫిల్ అనేది చేసేసారు. ఓకే, నెక్స్ట్ డిఈఓ పోస్టులు ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి, 6 పోస్టులే ఉన్నాయి. ఆ 6 పోస్ట్ కూడా ఫిల్ చేశారు. సో ఏవి బ్యాక్లాగ్ లేవు, అన్నీ ఫిల్ చేశారన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు టైర్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ టైర్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు టై కేసెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 220 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 220 వాళ్ళకి ఒక్కరికే వస్తాయా? కాదు కదా, ఒక 10 మెంబర్స్ కన్నా 220 వస్తాయి. సో ఆ 10 మెంబర్స్లో మీరు ముందుండాలి అంటే, సో ఫస్ట్ టై అయినప్పుడు మీరు టైర్ 1 టైర్ 2 మార్క్స్ అనేవి చూస్తారు. సో టైపింగ్ అనేది మీకు ఇక్కడ కన్సిడరేషన్ ఏమి ఉండదు, ఆ పర్సంటేజ్ అనేది మీకు ఏమీ యూజ్ అవ్వదు, బట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? బట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. బట్ మీ టైర్ 1 టైర్ 2 మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ టైర్ 1 టైర్ 2 ఖచ్చితంగా చాలామందికి సేమ్ మార్క్స్ వస్తాయి. సో వాళ్ళలో మీరు ముందుండాలి అంటే టైర్ 2 మార్క్స్ ఎక్కువ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి 220 వచ్చినాయి అనుకుందాం. ఆ 220లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి? ఒకరికి 65 వచ్చాయి, ఒకరికి 63 వచ్చాయి. సో ప్రిఫరెన్స్ అనేది 65 వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? సో అట్లా మీకు ప్రతి దాంట్లో ఒక 0.5 మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో టైర్ 2 ఇప్పుడు రాబోతున్న సిహెచ్ఎస్ఎల్ 2018 వాళ్ళకి జరిగింది కాబట్టి, టైర్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి టైర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ టైర్ 2 మీద కాన్సన్ట్రేట్ చేయండి బాగా, ఎందుకంటే ఆ మార్క్స్ కూడా ఇంపార్టెంటే. అలాగే 2019 రాసిన వాళ్ళు మీ టైర్ 1 మార్క్స్ కూడా కన్సిడరేషన్లో పెట్టుకోండి, ఎందుకంటే సో టైర్ 2లో ఇద్దరికి సేమే వచ్చినాయి అనుకుందాం, ఇద్దరికి 63 వచ్చినాయి అనుకుందాం. సో మళ్ళీ టైర్ 1లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి? సో ఒకరికి 150 వచ్చాయి, ఒకరికి 149 వచ్చాయి. సో 150 వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ప్రతి మార్క్ అనేది మీకు ఇంపార్టెంట్. సో అక్కడ మీరు క్లియర్ చేయగలిగితే, సో కొన్ని చోట్ల ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా చూస్తారు, టై అన్నిట్లో టై అయితే కూడా డేట్ ఆఫ్ బర్త్, ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ టైని ఎట్లా కూడా బ్రేక్ చేయడానికి ఈ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ కనుక ఏతోనో స్టార్ట్ అయింది అనుకోండి, ఏ వచ్చిన వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్, నెక్స్ట్ లేదంటే బి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్, అలా ఈ రెండు లాస్ట్ టై అనేది కన్సిడరేషన్ అనేది చేస్తారు. ఓకేనా? కానీ మీరు ఎప్పుడైతే టై 2 మార్క్స్ టైర్ 1 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్, టైర్ 1 అండ్ టై 2 మార్క్స్ మీరు ఎంత గెయిన్ చేయగలిగితే అంత మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే మాకు సేమ్ మార్క్స్ వచ్చాయి బట్ పోస్టింగ్ అనేది మాకు రాలేదు అని అంటారు. సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే, సో ఈ టై జరిగినప్పుడు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళొక స్టెప్ ముందుంటారు. ఓకేనా? సో అప్పుడు వాళ్ళకి మీకు వేరే వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినా కానీ ఈ టై జరిగినప్పుడు టై 2లో వాళ్ళకి ఎక్కువ రావడము, టైర్ 1లో వాళ్ళకి ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది, మీకు రాకుండా ఉంటుంది. సో అందుకని ఎంత గెయిన్ చేయగలిగితే అంత గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పోస్టింగ్లో, సో ప్రతి పోస్ట్ D49 ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్. సో వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది లాస్ట్లో ఇచ్చారు. L01 అంటే AFHQ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇలా ఇన్ని పోస్టులు అనేవి ఉంటాయి. ఓకేనా? సో P47 అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్.
D49 అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ పోస్టుల్లో మనకి మినిమం మార్క్స్, ఒక్కొక్క పోస్ట్కి మినిమం మార్క్స్ అనేవి తీసుకున్నారనమాట. సో ఆ మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే యూఆర్లో 9 అంటే యూఆర్ కదా, సో ఎల్ 46 అంటే డీజీబీఆర్ఓ. సో ఆ పోస్ట్కి యూఆర్ 209.5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చి, అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇచ్చారు. ఓకేనా? సో 209.5 అనేది ఒకళ్ళిద్దరికే వస్తుందా? ఒక 10 మెంబర్స్ కన్నా మినిమం, ఇంతమందిలో ఒక మినిమం ఒక 10 to 20 మెంబర్స్ కన్నా వస్తుంది. సో వాళ్ళల్లో టైర్ 2లో 43 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అలాగే టైర్ 1లో 166.5 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అలాగే వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఎవరు 94లో పుట్టిన వాళ్ళకి, సో ఆ కట్ ఆఫ్స్ అనేవి తీసుకున్నారనమాట. సో అలాగే ఓబీసీ 207, సో ఎల్ 46 అనేది లాస్ట్ పోస్ట్. సో ఆ మినిమం మార్క్స్ అనేవి వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇచ్చారు. సో ఓబీసీలో కూడా 207 మార్క్స్ వచ్చాయి, అలాగే టైర్ 2లో 58 మార్క్స్ వచ్చాయి. సో 58 అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు లాస్ట్ కట్ ఆఫ్, అలాగే టైర్ 1లో 149 మార్క్స్ వచ్చిన వాళ్ళు, అలాగే 95లో పుట్టిన వాళ్ళు, అలాగే ఎస్సీ వచ్చేటప్పటికి 193 మార్క్స్. వీళ్ళలో చూడండి, వాళ్ళ మీకు టైర్ 2లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 68 వచ్చాయి, బట్ టైర్ 1లో తక్కువ వచ్చాయి. సో ఆ కట్ ఆఫ్ దగ్గర తీసుకున్నప్పుడు 193 మార్క్స్ వచ్చి, టైర్ టూలో 68 మార్క్స్ వచ్చి, టైర్ 1లో 125 మార్క్స్ వచ్చి, అలాగే 94లో పుట్టిన వాళ్ళ వరకు కట్ ఆఫ్ అనేది తీసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎస్టీ వచ్చేటప్పటికి 180 మార్క్స్. సో 180 మార్క్స్ వచ్చేటప్పటికి టైర్ టూలో 55, టైర్ 1లో 125 మార్క్స్ వచ్చి, అలాగే 95లో పుట్టిన వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ప్రతి దాంట్లోనూ ముందుంటే, ఒకవేళ మనం బోర్డర్లో ఉన్నామనుకోండి, మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు 209 అంటే 166 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి టైర్ 1లో, మీరు అంతకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మీరు మీ ప్రిఫరెన్స్లో వేరే పోస్టులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఫైనల్ మార్క్స్ అండ్ ఫైనల్ పోస్టింగ్ అనేది ఇలా బేస్ అయి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. ఓకేనా? సో టైర్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే ఇప్పుడు టైర్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి 0.5 మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.